రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రైతన్న నర్సింహులు యాదవ్ గారి దగ్గరకు వచ్చినాము. ఈ రైతన్న వచ్చేసి కోళ్ళ పెంపకం అనేది చేస్తున్నారు. ఈ కోళ్ళ పెంపకంలో భీమవరం నుంచి తీసుకొచ్చిన మెట్టవాటం బెడ్సా ఈ నాటుకోళ్ళను ఇక్కడ పెంచుతున్నాడు. ఇవి చూడనిక కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి. పెంచడంలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చుట్టూ ఫెన్సింగ్ చేసిండు. ఫెన్సింగ్ చేసి ఈ మధ్యలో వీటిని వదిలేసి వీటికి ఫీడ్ ఇస్తూ వీటిని పెంచుతున్నాడు. ఈ నాటుకోళ్ళు వచ్చేసి మరి ఎంత వెయిట్ వరకు పెరిగే అవకాశం ఉంది, హయ్యెస్ట్ ఎంత పెరుగుతాయి, లోయెస్ట్ ఎంత పెరుగుతాయి, మరి ఎంత పెరిగితే ఎంత రేట్ వస్తుంది అనే విషయాలు మనము రైతన్న నర్సింహులు యాదవ్ గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కువైపల్లి గ్రామం, జడ్చల్ల మండలం, మహబూబ్ నగర్ జిల్లా. నమస్తే నర్సింహులు యాదవ్. నమస్తే సార్. మీరు ఇంతకుముందు డైరీ ఫామ్ చేసేవాళ్ళు, నాటుకోళ్ళ వైపు ఎందుకు రావాలనిపించింది మీకు? నాటుకోళ్ళ వైపు ఎట్లా రావాల్సింది అని అంటే, ఇంతకు ముందుకు నాకు డైరీలో ఆవులు ఉండేవాయి. జిమ్మించి ఒక 10-15 ఆవుల దగ్గర నేను డైరీ ఫామ్ నడిపించాను. వాళ్ళ ఉత్పత్తి కూడా అప్పుడు బాగానే ఉన్నది, కానీ కొద్దిగా లాభాలు కూడా అనిపించినవి. అయితే నాకు కొన్ని రోజుల్లో క్రితంలో ఏమయ్యిందో, పశువులు దొడ్లో నెగలలేకపోయినవి, ఇబ్బందులతోటి చనిపోయినవి. ఇంకా నాకు అవి ఇంట్రెస్ట్ లేక తీసేయవలసి వచ్చింది. ఆయటతో పాటు నాకు కొన్ని నాటుకోళ్ళు కూడా మన డైరీలో ఉండేటివి ఆవులతో పాటు. అయితే నాకు కోళ్ళ మీద కూడా కొంచెం ఆదాయం అనిపించింది. ఎంత లేదనుకున్నా ఇప్పుడు మన నాటుకోడి ఒక కేజీ మటన్, మనం నాటుకోడి మాంసము ఒక 500 నుంచి 600 వరకు కేజీ మార్కెట్లో నడుస్తుంది. ఇప్పుడు ఇవి సాధారణంగా ఇప్పుడు ఎక్కడైనా ఇట్లా మన పొలాలలో తిరిగి ఎరుక తిని మామూలుగా ఉండి కూడా ఆదాయం మంచిగా కనపడుతుంది. అయితే ఈ నాటుకోళ్ళ కంటే ఇంకా ఎక్కువ లాభాలు కావాల్సింది ఏంటంటే పెద్ద కోళ్ళు. ఈ కోళ్ళను మంచిగా ఉత్పత్తితో చేసుకుంటే మనము ఒక 1/2 ఎకరాల్లో చుట్టూ పెంచింగ్ వేసుకొని మనము దీనిలో కష్టపడి చేసుకుంటే మనం వ్యవసాయం కూడా కోళ్ళ కంటే ఏమీ లాభం లేవు. కోళ్ళ కన్నా వ్యవసాయంలో లాభం అయితే ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. మామూలుగా వ్యవసాయం చేసుకుంటే ఒక కూలి మనిషికి, ఒక రైతుకు కూలి మంచికి ఆమెకు 500 రూపాయలు ఒక రోజుకు సపన ఇవ్వాల్సి వస్తుంది. అటువంటి ఈ వర్షాకాలాలు కూడా సరిగ్గా లేక పంటల్లో ఆదాయం ఏమి లేదు. మామూలుగా నాకు కావాల్సింది ఏంటంటే కోళ్ళల్లో కూడా లాభాలు, మంచి చాలా లాభాలు ఉన్నాయి. నేను చేసే దాంట్లో కూడా మామూలుగా కోళ్ళకు ఇచ్చే ఫుడ్ నేను మేత అయింది. జొన్నలు, తైదలు, సద్దలు, వడ్లు, రాగులు ఇలాంటివి నేను అయితే ఫుడ్ ఇవ్వగలుగుతున్నాను. అంటే నేను బయట నుంచి చేపలకల్లో తెచ్చుకుంటున్నాను. ఈరోజు కూడా నేనేమనుకుంటున్నా అంటే మన పొలం ఉంది, మన పొలంలోనే ఈ రాగులు కానీ సద్దలు కానీ వడ్లు కానీ పండించుకొని మనం ఫుడ్ మన ఫుడ్ మనకు వేసుకుంటే ఆదాయం ఖర్చు తగ్గుతుంది, మనకు లాభం ఆదాయం ఎక్కువ ఉంటుంది అని కూడా నేను అనుకుంటున్నా. కోళ్ళ ఫాము స్టార్ట్ చేయాలనుకున్నారు, మీకు డైరీతో పాటు అప్పుడు కొన్ని కోళ్ళు ఉండేయని మీరే అంటున్నారు. అవును. పెద్ద జాతి కోళ్ళు మీరు తీసుకురావాలనుకున్నప్పుడు మీరు ఎక్కడ సెర్చ్ చేశారు? వీటి కారు ఉన్నారు అన్నాడు. వాళ్ళతోటి నాకు జర పరిచయం ఉండే, అంటే వాళ్ళు నాకేం చెప్పారంటే కోళ్ళు నేను వాళ్ళకి అడిగి నాకు ఇవ్వండి, ఒక 2 జతలు కోళ్ళు ఇవ్వండి, 2 జతలు పుంజులు, 2 జతలు కోళ్ళు ఇవ్వండి అని తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని ఏం చేసినా నేను డైరీలో వేసుకున్నా. వేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని మనకు తెలియదు ఐడియా గురించి, కోళ్ళకు ఎలాంటి తిండి పెట్టాలి, మేత పెట్టాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ ఎండాకాలంలో కొన్ని బీమార్లు వస్తుంటాయి, అటువంటి బీమార్లలో నాకు తెలియక తోయక నేను కొన్ని నష్టపోయినా. అప్పుడు నష్టపోయినా కూడా మొదట్లో నష్టపోయినా, ఇప్పుడు నేను ఈ కోళ్ళతోటి అన్ని ట్రీట్మెంట్ గురించి డాక్టర్ మన వెటర్నరీ డాక్టర్తో వాళ్ళ నేను ఇటు గురించి తెలుసుకొని మందులతో ట్రీట్మెంట్లు చేసుకుంటూ నేను ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని జాతులు మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర ఉన్నది భీమవరం జాతి మెటవటం కోళ్ళు ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏముందనంటే, ఇంతకుముందు నేను బెడ్సా కోళ్ళు తీసుకొచ్చేవాడిని, అటు తీసుకొస్తే అటును మొత్తం తీసేసిన అందులోకి వెళ్ళి ఒక 5 పుంజులు ఉన్నాయి. బీడ్ పర్పట్గా ఒక 5 పుంజులు ఉన్నవి. అయితే మీరు సార్ దగ్గర తీసుకొచ్చామన్నారు కదా, ఎంత తీసుకొచ్చారు అప్పుడు శాత? నేను వాళ్ళ దగ్గర మాకు తెలిసిన సార్ కాబట్టి ఇంకా నేను చిన్న పిల్లలు ఇచ్చిన ఉన్నాడు మనకి ఈ సైజులో చిన్న చిన్న పిల్లల తీసుకొస్తే నేను అప్పుడు మామూలుగా 1200 నేను తీసుకొచ్చిన సార్ దగ్గర. ఒకటి 1200. ఇప్పుడు మీ దగ్గర జత ఎంతకున్నాయి? ఇప్పుడు మన దాన జత చూడండి సార్, ఇప్పుడు మామూలుగా చిన్న ఈ చిన్న సైజు పిల్లలంటే నేను జత ఇప్పుడు ఒక 3000-3500. అయితే మీరు ముఖ్యంగా మరి వీటికి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది
మనకు కోళ్ళు అంటే నాటుకోళ్ళు అంటేనే బయట తిరిగి మేస్తుంటాయి కాబట్టి ఈ సీజన్లను బట్టి వాటికి కొన్ని రోగాలు వస్తుంటాయి. వాటికి మీరు ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆటకు సీజన్ బట్టి రోగాలు వస్తాయి సార్. ఇప్పుడు ఆ రోగం వచ్చినప్పుడు కోడికి ఎటువంటి ఫుడ్ ఇస్తున్నాం, ఫుడ్లో కూడా ఫుడ్ను బట్టి కూడా రోగాలు రాగలుగుతాయి. దాంట్లో ఇటువంటి ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కానీ బాబు మీరు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు అని అడుగుతారు. అదే అడుగుతారు, సార్ మేము ఈ ఫుడ్ పెడుతున్నాను, ఈ ఫుడ్లో ఏమి ఉందని అని చెప్పి వాళ్ళకి కావాలి వాళ్ళకి తోచిన విధానంతో ఏదో ఒకటి మందులు ఇస్తారు. ఆ మందులు తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా ఆడండి బాబు అంటే ఆ విధానంతో మేము మందులు వాడుతున్నాం. ఇప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి మీకు పూర్తిగా అవగాహన వచ్చింది. రెండు జతలు తీసుకొచ్చామన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటికి ఎంత టైం పట్టింది అవి పెరగడానికి ఎంత టైం అంటే చూడు సార్, ఇప్పుడు మనము ఇవి ఒక 6 నెలలు 8 నెలలు అయిందంటే కోడి గుడ్లకు వచ్చేస్తుంది, పెట్ట గుడ్లకు వచ్చేస్తుంది, ఆ లోపున పుంజు కూడా పెరిగి వస్తుంది. 12 నెలల నుంచి 13-14 నెలల వరకు దుడ్లో పెంచుకోవాలి. కోడి పుంజుని పెంచుకోవాలి. అయితే అప్పుడు మనము మార్కెట్లో అమ్మాలి. అమ్మితే మనకు పుంజు వేటును బట్టి పుంజు కలర్ను బట్టి అవతల ఉన్న కొనే వ్యక్తి ఇష్టపడి రేటు పెట్టి కొనగలుగుతాడు. మీరు తీసుకున్న ఈ జాతి కోళ్ళు మామూలుగా అయితే ఇప్పుడు పిల్లలు తీసిన తర్వాత ఎన్ని నెలలకు ఎన్ని కేజీలు వస్తాయి? ఎన్ని నెలలకు ఒక కేజీ అంటే చూడు సార్, ఇప్పుడు మనము తిండి పెట్టిన కొద్దిగానే వెయిట్ వస్తుంది. అంటే మనము ఎంత లేలే అనుకున్నా కానన్నా ఒక 5 నెలలు 6 నెలలు అయితే ఈ సైజుకి వచ్చేస్తాయి. 2 కేజీలు ఉంటుంది ఇప్పుడు కిలోన్నర 2 కేజీ. ఇప్పుడు మాక్సిమం లాస్ట్ మూమెంట్ వరకు 4 నుంచి 5 కేజీల వరకు వచ్చేస్తుంది. అంటే మీకు ఒక 6 నెలల్లో 2 కేజీలు వస్తుంది. 2 కేజీలు వస్తుంది అంటే మనం పెట్టే ఫీడ్లోనే ఉంటుంది. 2 కిలోలు వచ్చేస్తుంది. 2 కిలోలు అంటే చూడండి సార్, ఇప్పుడు మనం కోల్డ్ బయలేరు 40 రోజులకే 3 కిలోలు 4 కిలోలకు వస్తుంది. అటువంటి ఫుడ్ ఇది తినదు. మామూలుగా మనము జొన్నలు తైదలు సద్దలు ఒడ్లు తినేది కాబట్టి గట్టి తిండి తింటుంది, గట్టి ఉంటుంది కోడి, గట్టిగా ఉంటుంది. పెట్టల పరిస్థితి ఏంది? పెట్టలు మీరు గుడ్లు పొదిగించి మళ్ళీ పిల్లలు తీస్తారా లేకపోతే? పిల్లలు తీస్తాం. ఇప్పుడు ఏమో సార్, ఇప్పుడు ఈ కోడి పెద్ద కోడి, ఈ కోడితోటి గుడ్లు పెట్టిస్తాం. గుడ్లు పెట్టించిన తర్వాత పూరి పిల్లలు ఉంటాయి, పూరి కోడి ఉంటుంది చిన్న, ఇది పూరి కోడి, ఇది పూరి కోడి అయినప్పుడు దీనికి ఏం చేస్తాం, దీని గుడ్లు తీసుకొని దాని కింద వేసేస్తాం. ఎందుకు పొదుగదా? ఇది పొదుగుతుంది. కాకపోతే ఏమైతే కోడి వెయిట్ ఉంటుంది 3.5 నుంచి 3.5 నుంచి 4 కేజీల వరకు కోడి వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ తగ్గట్టు ఏం చేస్తుంది, కూర్చుంటుంది. పిల్లలు 21 రోజుకు పిల్లలు వెళ్తాయి. ఆ 21 రోజుకు పిల్లలు వెళ్ళే సమయంలో ఇదేం చేస్తుంది, కోడి ఓజన్ ఉంటుంది కాబట్టి 18-19 రోజులల్లా ఈ కోడి పుసుక అనేది గుడ్డు పిల్ల తయారైన తర్వాత పుసుక మెదువు అవుతుంది. ఆ మెదువు మీద గుడ్డు మీద కాలు పెడుతుంది కోడి, పిల్లల గుడ్లు అనేది చచ్చిపోతుంది. అంటే వేటును బట్టి పిల్ల చచ్చిపోతుంది. అందుకోసం మామూలుగా ఊరు కోడి ఏం చేస్తుంది అంటే పిల్లలే, ఇప్పుడు మనం ఇది కోడి 10 గుడ్లు 8 గుడ్లు పెడుతుంది, అది ఒక 10-15 గుడ్లు పెడుతుంది అనుకో, అది ఏం చేస్తుంది, ఆ 10-15 గుడ్లు ఇవే గుడ్లు దాని కింద పెట్టినా కూడా అది పిల్లలు మంచిగా తీయగలుగుతుంది. కానీ ఇప్పుడు కొంతమంది వచ్చేసి మిషన్లు పెట్టి పొదిగేస్తుంటారు కదా. అవును సార్, ఇప్పుడు మిషన్లో పెట్టి పొదిగేస్తున్నారు కానీ మనము కోడి కింద తీసిన పిల్లలు వేరు, మిషన్లో పెరిగిన పిల్ల వేరు. అది 21 రోజుకు పిల్ల వెళ్తుంది, ఇదేమో 1 వారం రోజులనే పిల్ల వెళ్తుందని అంటారు. మీరు గుడ్లు కూడా ఇస్తున్నారా? గుడ్లు ఇస్తాను. ఎంత ఉంటుంది ఒక గుడ్డు? 100 రూపాయలకు ఒక గుడ్డు ఇచ్చేస్తాం. 100 రూపాయలకు ఒక గుడ్డు ఖరీదు కూడా 100 రూపాయలు. కోళ్ళ మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితేనే కోడిని కొనే తీసుకుపోయి పెంచుకునేగలుగుతారు. ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు తీసుకోపోలేరు, వాళ్ళ నుంచి కాదు తీసుకుపోలేరు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, కోడిని చూడంగానే నాకు కావాలని అంటాడు. సార్ అది 10,000 సార్ అంటే ఒక తీసుకో బాబు నేను 8,000 ఇస్తాను అంటాడు. అట్లుంటుంది. కొనేవాళ్ళు మనకంటే ముందే వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. తెలుస్తుంది వాళ్ళ కోడి దాని ముక్కు రేఖలు కోడి రేఖలను గుర్తుపట్టే కొనగలుగుతారు. మరి పర్టికులర్గా మీరు ఈ జాతి కోళ్ళు ఎందుకు తీసుకున్నారు? ఇది ఎందుకు తీసుకున్నామని అంటే ఇంకా మనకు కోడి బాగుంది, ఇది స్పీడ్ బాగుంది కాబట్టి ఇది బాగుంటుంది అని చెప్పి నేను ఇదే ఒక బీడే చేస్తున్నాను. నేను అంత బాగుంది. మరి మీరు ఒక షెడ్యూల్ లాంటిది ఏర్పాటు చేసుకోకుండా ఫ్రీగా వదిలేసారు మీరు, ఎందుకు ఇట్లా వదిలేసారు? ఫ్రీగా వదిలేసేయడం ఏంది చూడండి సార్, కారణం అంటే బయటకి తిరిగితే చెదలు కానీ పురుగు కానీ ప్రతి ఒక్క దానికి కావాల్సిన ఫుడ్ తింటుంది. మనం వేసిన ఫుడ్లో విటమిన్స్ కన్నా బయటది ఏరక తిన్న పురుగు తిన్నదే దానికి విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఎంత పొలం ఇట్లా ఫెన్సింగ్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు సార్ మాకు ఇక్కడ ఒక 20 గుంటలు ఉంటుంది. 20 గుంటలు కేవలం కోళ్ళ కోసమేనా? ఇంకా కాలి కోళ్ళ కోసమే. కోళ్ళ కోసం ఏమన్నా ఫ్రీగా ఇక్కడనే తిరుగుతుంది? ఇక్కడనే తిరుగుతుంటాయి. ఒకవేళ బయటికి వెళ్ళిన కూడా వచ్చేస్తాయి, గింజలు వేస్తాం, వచ్చేస్తాయి లోపలి. రెండు టైంలు వేస్తాం సార్. టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్. ఈవినింగ్ ఖాళీ జాబులలో వేసిన కోడి పుంజులకు
అయితే ఒకే టైం వేస్తాం. ఇప్పుడు ఈ టైం కేసినామంటే రేపు ఇదే టైం కేస్తాం, రెండు టైంలు వాటర్ పెడతాం. అంటే వీటికి ఏమన్నా మంత్లీ ఖర్చు అవుతుందా మీకు? మంత్లీ ఖర్చు అంటే చూడు సార్, ఇప్పుడు ఇప్పుడు నెలకు వచ్చేసి మాకు ఒక ఇప్పుడు 50-60 కోళ్ళు ఉన్నాయి. నెలకు వచ్చేసి నాకు ఒక సద్దల సంచి తినేస్తాయి. ఇవి సద్దల సంచి ఎంత లేదనుకున్నా 1500, ఒక ఒడ్ల బస్తకు ఒక 1500, ఒక 3000 తిండి నెలలో 3000 తిండి తినేస్తాయి. ఇంకా మీరు రాగులు అవి మీరే పండిస్తారా? ఇంకా అవి కూడా రాగులు కూడా తీసుకుంటా. రాగులు కూడా అవి ఒక 10 కిలోలు తినేస్తాయి. రాగులు అంటే సన్నము ఉంటాయి, అవి తినలేకపోతాయి. ఇవి ఇవి సద్దలు కానీ ఒడ్లు కానీ నెలకు ఒక 3000. జొన్నలు లాంటివి ఇస్తారా మళ్ళీ? ఇంకా జొన్నలు ఇంకా నేను అలాంటివి ఏమి ఇయ్యలేదు. జొన్నలు అంటే ఖచ్చితంగా మీకు నెలకు అయితే ఖర్చు వస్తుంది. నెలకు 3000 తిండి కోళ్ళకి వేస్తాం. మరి మీకు నెలకి ఇన్కమ్ వస్తుందా సంవత్సరం? నేను నెలకి ఇన్కమ్ ఇంకా ఏముండదు సార్. ఇది సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు సంవత్సరం నాడే అయితే మీద డబ్బులు వచ్చేది. ఇప్పుడైతే ఎనీ టైం అయితే డబ్బులు రావు. ఎన్ని రోజుల మొత్తం ఇప్పుడు చేయబట్టి మీరు? 3-4 గంటలు అవుతుంది. 3-4 గంటలు. మరి ఇంతకుముందు ఆదాయం ఎట్లున్నది? ఇంకా ఆదాయం అంటే చూడండి సార్, ఆదాయము బాగానే ఉంటుంది. కష్టపడి చేసుకున్న వానికి ఎక్కడన్నా లాభం అనుకుంటా. ఓకే, ఒక సంవత్సరానికి ఒక 3-4 లక్షలు తీయగలుగుతారా మీరు? తీయగలుగుతాం. చేస్తే ఖచ్చితంగా సంవత్సరానికి 3-4 లక్షలు తీయగలుగుతాం. ఖచ్చితంగా దాన్ని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయగలిగితే ఖచ్చితంగా తీయగలుగుతాం. లేదు నేను తెచ్చిన కోడిని తెచ్చిన ఇక్కడ వదిలేసి నేను ఎక్కడో బయట తిరుగుతా, ఎక్కడో పని చేసుకుంటా అంటే కోడి నాకు కుక్క ఎత్తుకపోయే తెలియదు, నాకు ఎత్తుకపోయేది ఏం తెలియదు. 24 అవర్స్ నేను కానీ మా పిల్లలు కానీ మా భార్య కానీ వీటి మీద చేతపడి మేము ఉంటాం. తింటారు, ఇంకా ఈయన వచ్చి ఉంటారు. ఈయన ఉంటాం, మాకు ఎలాంటివి ఏమి ఇబ్బందులు లేదు. ఇంకా ఈయన చూసుకుంటాం కాబట్టి మొత్తం ఈయనది ఉంటాము. ఒకవేళ మనకి ఇప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి, సంక్రాంతి వరకు అమ్మాలంటే టైం చాలా ఉంది. ఇలా మనకు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. కవరంపేట అంగడి కానీ సంత చిన్న చిన్న సంతలు అవుతుంది. ఆ సంతలకు తీసుకుపోతాము. చిట్లోటి పిల్లలు కానీ తీసుకుపోతే ఒక్కొక్క పెట్ట పిల్లను 1400-1500కి పెట్టపిల్లలు కొనేస్తారు. మన అవసరాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎంతకో అంత అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ 1400-1500కి ఒక పెట్ట కొంటారు. అలాంటివి వాటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఖర్చులు ఇలా తీసుకుంటాం, ఇలా తీసుకుంటాం. అదే పుంజులు మాత్రము సంక్రాంతి వారి దగ్గర అనుకున్నామంట వచ్చేస్తుంది. ఓకే, ధన్యవాదాలు నరసింహ యాదవ్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాటు కోళ్ళ ఇంత ఆదాయం ఉంటుందని చాలా మందికి తెలిసినా దాన్ని కరెక్ట్ మెయింటైన్ చేయలేక వెంటనే తీసేస్తున్నారు. అంతే, మీరు 3 సంవత్సరాల నుంచి పెంచుతున్నారంటే వాటి గురించి మీకు తెలిసి దాని నుంచి వచ్చే ఇన్కమ్ను మీరు గ్యాదర్ చేయాలనే కాన్సెప్ట్తోనే మీరు పెంచుతున్నట్లున్నారు. మీరు విన్నారు కదా మన రైతన్న నరసింహ యాదవ్ గారు చెప్పిన వివరాలు. నరసింహ యాదవ్ గారి గురించి నరసింహ యాదవ్ గారితోనే మీరు మాట్లాడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. ఇది ఈరోజటి వీడియో. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే సార్.